నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కరోనా సంబంధించిన ఏర్పాట్లు అంటే ఈ వ్యాధి రాకుండా తీసుకుంటున్న నిరోధక చర్యలో భాగంగా ఈవెంట్ తీసుకుంటారు అనేది అన్ని మండలాల్లో రివ్యూ జరుగుతుంది. ఈరోజు పొద్దున్నే పట్టుపల్లి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ రాయపూర్లో కూడా ఎంఆర్ఓ ఎంబీడీఓ మన మండల డాక్టరు అట్లాగే అగ్రికల్చర్ ఆఫీసర్సు మా ఎంపీపీ గారు డిప్యూటీస్ గారు మిగతా ముఖ్య కుల ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని ఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇక్కడ ఏదైతే ప్రజల మూవ్మెంట్ సంబంధించి అన్ని కూడా మేము రివ్యూ చేయడం జరిగింది. ఈ వ్యాధి అప్రమత్తమే ముఖ్యం కనుక అప్రమత్తంగా ఉండడంలో భాగంగా ప్రజలందరికీ ఎలాంటి అసౌకర్యం జరగకుండా తీసుకోవాల్సిన అనేక అంశాల గురించి చర్చించడం జరిగింది. నిత్యావసర సరుకులు కానీ కూరగాయలు కానీ మిగతా అన్ని ప్రజలకు కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళ ఇంటికి చేరే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సంబంధిత అధికారులకు అట్లాగే మా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో జడ్పీస్ ఎంపీపీలకు అట్లాగే సర్పంచులకు మా పార్టీ నాయకులకు కూడా మేము చెప్పడం జరిగింది. అందరూ కూడా అన్ని గ్రామాల పరిస్థితిని కూడా మేము రివ్యూ చేసుకోవడం జరిగింది. అన్ని గ్రామాల్లో పరిస్థితి బాగానే ఉంది. కానీ కొన్ని గ్రామాల్లో ఎవరైతే హైదరాబాద్ నుంచి వచ్చారో వివిధ బయట ప్రాంతాలకు వచ్చారో వాళ్ళే బయట సంచరిస్తున్నట్టు గ్రామాల నుంచి సమాచారం వస్తుంది. దయచేసి నేను అందరూ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరేదో బయట నుంచి వచ్చి ఇది తీర్థయాత్రకు వచ్చినట్టు ఫీల్ అయ్యి గ్రామంలో తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. దయచేసి మీరు బయటికి రావద్దు. బయటికి వస్తే కనుక పోలీసులకు తగిన బుద్ధి చెప్తారు. మేమందరం కలిసి ఊర్లో సెన్సిటివ్ గ్రామాలు కూడా గుర్తిస్తున్నాం. ఊళ్ళల్లో న్యూసెన్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఎవరో కూడా మేము ఐడెంటిఫై చేస్తున్నాం. అట్లా న్యూసెన్స్ చేసే వాళ్ళని ఐడెంటిఫై చేసి మీరు కనుక అట్లాగే గ్రామంలో తిరగడం మొదలు పెడితే మీరు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పంపించే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మాకు మీ ప్రాణాలు ముఖ్యం. మీ ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రభుత్వం అధికారులు అట్లాగే ప్రజాప్రతినిధులు ఎంత కృషి చేస్తున్నారో మీరు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గ్రామాల్లో ఉంటున్న వాళ్ళు అంత నిర్లక్ష్యంగా ఉన్నట్టు మాకు రిపోర్ట్స్ వస్తున్నాయి. దయచేసి మీరు కనుక మీ పద్ధతి మార్చుకోకపోతే హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ వివిధ ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళు కానీ మరోసారి హెచ్చరిస్తున్నాం. మీరు గ్రామాల్లో తిరగొద్దు. ఏదో మీరు తీర్థయాత్రలకు వచ్చినట్టు ఫీల్ కావద్దు. మీరు ఊర్లోకి వచ్చింది మీ అందరితో కలిసి ఉండడానికి. ఈ అప్రమత్తంగా ఉండటంతో పాటు రోగం ముందే రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడానికి వచ్చారు తప్పించి ఏదో మీరు అందరితో కలిసి తీర్థయాత్రలకు వచ్చినట్టు ఫీల్ అయితే కనుక ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. పోలీస్ శాఖ కూడా కట్టంగా వ్యవహరిస్తుందని చెప్పి మీ అందరికీ మేము తెలియజేసుకుంటున్నాం. ఇది ఒక్క సమస్య తప్పించి మిగతా అంతా కూడా అన్ని మండలాల్లో కూడా పీస్ఫుల్గా ఉన్నది. ప్రజలందరూ కూడా ఎవరికి వారుగా స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. బయటికి రావడం లేదు అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇదే రకంగా అందరూ కూడా స్వీయ క్రమశిక్షణ స్వీయ నియంత్రణలో ఉండాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా 21 రోజులే కాదు, మా ప్లాన్ ప్రకారం మేము అన్ని మండలాల్లో ఎంఆర్ఓలు ఎంపీడీఓలు కానీ మిగతా అధికారులతో మేము మాట్లాడుతున్నాం. బట్టి ఒక 20 రోజుల కోసం కాదు, 2 నెలల కోసమైనా సరే ప్రజలకు సరిపడా ఆహార పదార్థాలు ఆహార ధాన్యాలు కూరగాయలు అందుబాటులో ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. కూరగాయలు కొనుక్కునే వాళ్ళు కానీ నిత్యావసర వస్తువులు కొనుక్కునే వాళ్ళు కానీ అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడద్దు. ఎక్కడైనా ఇబ్బంది అనిపించినప్పుడు అక్కడ మీకున్న స్థానిక సర్పంచులు లేదా మా ఎంపీటీసీని డిప్యూటీసీ ఎంపీపీ లేదా మా ప్రజాప్రతినిధులు ఎవరైనా సంప్రదించండి. మా అధికారులని ఎస్ఐని కానీ ఎంఆర్ఓ కానీ బీఆర్ఓ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ మీకు ఎంపీడీఓ కానీ అందరు అధికారులు మీకు అందుబాటులో ఉంటారు కనుక ఎవరికైనా మీకు సమాచారం ఇవ్వండి. ఎవరు కూడా దొరకకపోతే నాకు కూడా మీరు సమాచారం ఇవ్వచ్చు అని చెప్పి నేను మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎవరు కూడా అసౌకర్యానికి గురవుతున్నట్టు మాకు అట్లాంటి ఫిర్యాదులు రావద్దు. అసౌకర్యం కల్పిస్తున్నట్టు ఎమర్జెన్సీ వివరాలు ఉంటే మీకు అట్లా ఇబ్బంది అనిపిస్తే మా అందరికి కూడా తెలియజేయాలని చెప్పి కూడా మీ అందరికీ మేము తెలియజేసుకుంటున్నాం. మీ అందరం కూడా కేసీఆర్ గారి ఆజ్ఞలతోని కేసీఆర్ గారి ఆదేశాలతోని మీ అందరం కూడా ఫీల్లోనే ఉన్నారు. అందరు సర్పంచులు కానీ అందరు వార్డు మెంబర్లు కానీ అందరు ఎంపీటీసీలు కానీ అందరు డిప్యూటీసీలు ఎంపీపీలు మా మాజీ ఎంపీపీలు అట్లాగే మా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు మా పార్టీ అధ్యక్షులు కూడా మా పార్టీ కార్యదర్శులు కూడా పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే స్వయంగా వాలంటీర్గా తిరుగుతూ గ్రామాల్లో పరిస్థితులను చెట్టబడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మసీదు చర్చి ఇప్పుడు 2-3
మైకులు వాడుకోవచ్చు. మేము చర్చిలో పోవడం, గుడ్డలు పోవడము, మసీదులు పోవడం గురించి కాదు. ఈ మైకులు వాడుకుంటాం అన్ని గుళ్ళలప్పుడు. నువ్వు చాటింగ్ చేయాలంటే ఎంతమంది నిమిషాలు ఇస్తాను అదే కాదు కదా. రోజు రికార్డు పెట్టాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్ని నువ్వు యూట్యూబ్లో తీసి పంపిస్తే అందరికి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారో మొత్తం అది రెండు సార్లు తెలియాలి. చెప్పి ఎవరు కూడా గుళ్ళకే బయటకు రావద్దు అనేది చర్చిలో ఉన్న మైకులు, మసీదులో ఉన్న మైకులు, అట్లాగే విజయవాడలో ఉంది. మీరు అవసరం ఉంటే మతపరంగా అర్థం ఉంటాయి. ఫస్ట్ మీరు అది అయిపోయినా ఇంకో పది మీరు అందరూ ఒకటి సార్ వచ్చి బ్యాంక్ కట్టి ఆడైపోతుంది వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది. ఆ పరిస్థితి లేకుండా మిమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఎవరెవరు పంటలు పండించుకుంటూ ఎవరెవరు కూరగాయలు పండించుకుంటూ వాళ్ళు ఎంకరేజ్ చేయండి, అదే పండించుకోవాలని చెప్పండి. ఇంకా సాధ్యమైతే ఎవరింటి ముందర వాళ్ళు కూరగాయలు పండించుకోవాలని చెప్పండి. ఇంకా ముందు జాగ్రత్తలు ఉంటేనే పెట్టాలి. ఇప్పుడు సమాజాలు దెబ్బలు కనుక ఎవరింటి ముందు వాళ్ళు కూరగాయలు పండించుకుని ప్రయత్నం ఇప్పుడు మొదలు పెడితేనే వాళ్ళు అనుకుంటు మనసుకు నాకు చేరు ప్రభుత్వం ప్రభుత్వం ఇస్తుంది అనుకుంటే అన్ని ప్రభుత్వం కూడా సాధ్యం కాకపోవచ్చు. మన సందర్భాలు ఇప్పుడు గ్రామ పంచాయతీ తగ్గిందా.